Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి మాజీ మంత్రి నారాయణ. ముహూర్తం ఇదేనట. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత చాలామంది నేతలు అధికార పార్టీ వైపు చూశారు. అధికార వైసీపీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్న కొంతమంది కీలక నేతలు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో కొంతమంది నేతలు వెళ్లిపోయినా తెలుగుదేశం పార్టీ పెద్దగా నష్టపోయిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది నేతలు ఆ పార్టీలో నుంచి బయటకు రావడానికి చూస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోపు ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా ఆయన పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు కూడా ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయినా సరే నారాయణ పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఇక మంత్రి అనిల్ కుమార్తో ఆయన స్నేహం కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం కూడా నారాయణ ఎక్కువగా కష్టపడుతున్నారు.